నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర 2020 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి ఫలితాలు. కిందటి నెల 24వ తారీఖు, జనవరి 24వ తారీఖున శనిగ్రహం, అంటే ఉన్నవాళ్ళలోకి పెద్ద గ్రహం శనిగ్రహం ఒకటి, గురుగ్రహం ఒకటి, రాహు కేతువు. ఎందుకంటే రాహుకేతువులు ఒక రాశి నుంచి ఇంకో రాశికి 1.5 ఇయర్స్ సుమారు పడుతుంది. అట్లాగే శని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది, గురువుగారు 1 సంవత్సరం పడుతుంది. అందుకనే వాళ్ళ యొక్క సంచారాన్ని మనం ఎక్కువగా తీసుకుంటాం. అందులో శని 2.5 సంవత్సరములుగా ఒక రాశిలో ఉండి ఆ రాశిలో నుంచి ఇంకో రాశికి ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు, ప్రవేశించారు. జనవరి 24వ తారీఖున శని మకర రాశిలో ప్రవేశించారు. ఆ మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ శని సంచారం సుమారుగా 2.5-3 సంవత్సరాల దాకా ఉంటుంది. కాబట్టి ఈ 2.5-3 సంవత్సరాల్లో మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క శని సంచారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం న్యాయంగా ఉత్కంఠగా ఉంటుంది. అందుకంటే ఏం లేదు, ఇప్పుడు మనం దాన్ని పరిశీలన చేద్దాం. మకర రాశిలో వృశ్చిక రాశికి మకర రాశి ఏమవుతుంది, వృశ్చికం ధనుసు మకరం 3వ రాశి అవుతుంది, అంటే విక్రమస్థానం అన్నమాట. విక్రమస్థానంలో 3 సంచారం చేస్తూ ఉంటే చాలా శుభప్రదమైనటువంటిది, యోగదాయకమైనటువంటిది. కనుక వృశ్చిక రాశి వారికి శని తామ్రమూర్తిగా ప్రవేశించినప్పటికీ కూడా మకర రాశిలో వారికి శుభప్రదంగానే ఉంటుంది. ఇది మన యొక్క అనాలిసిస్. కనుక విఘ్న కొద్దిగా కాస్త ఏదైనా పని ప్రారంభించినప్పుడు మధ్యలో కాస్త విఘ్నం జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది చివరిగా అంతిమంగా అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి అని మనం చెప్పుకోవాలి. అది వృశ్చిక రాశిలో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషం. వృశ్చిక రాశి వారికి శని మకర రాశిలో సంచారం, వారికి విక్రమ రాశిలో, అందులో శని వారి యొక్క స్వస్థానంలోకే ప్రవేశించారు. అంటే శని మకర కుంభరాశులకి అధిపతి కాబట్టి మకర రాశిలో ప్రవేశించారు. కాబట్టి మకర రాశి వృశ్చిక రాశికి 3వ స్థానం అవుతుంది. కాబట్టి గోచార రీత్యా 3వ స్థానంలో శని ప్రవేశిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తారని చెప్పని శాస్త్రం ఉంది. కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు అని మనం చెప్పుకోవాలి. ఇది శని విశేషం. అన్ని యొక్క ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి కార్యసిద్ధిని పొందుతారు వృశ్చిక రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే గురువు గారి యొక్క విశేషం. గురువు ధనురాశిలోనే పుర్ణించి చెప్పుకుంటా ఉన్నాం. ధనుర్రాశిలో 2 తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇప్పుడు వృశ్చిక రాశికి ధనురాశి ఏమవుతుంది, 2వ రాశి అవుతుంది, ద్వితీయ రాశి. 2వ స్థానం అంటే ధనస్థానం, అంటే గురుడు ధనాధిపతి అవుతాడు. వృశ్చిక రాశికి ధనాధిపతి ధనస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు, దాని తప్పేముందండి. ధనాధిపతి ధనస్థానంలో సంచరిస్తూ ఉంటే ధనాదాయం బాగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. అంటే ఏదో అనుకోకుండా వాళ్ళకి ధనం ప్రయత్నం చేస్తే అది ఫలిస్తుంది. అలాగే వాళ్ళకి వాక్కు స్థానం కూడా గురువుగారే,
అంటే పూర్వం కొద్దిగా కాస్త కఠినంగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా కాస్త వాళ్ళల్లో కొద్దిగా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది గురువు యొక్క సంచారం మూలంగాను అని చెప్పుకోవాలి మనం. అంటే ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి, ధనస్థానంలో గురువు ఉంటే ఏదైనా గృహకారకుడు కూడా గురువే కాబట్టి చదువు వస్తుంది, ధనాదాయం బాగా ఉంటుంది, ఏ ఇట గృహ నిర్మాణాలు కానీ ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయటం కానీ ఇవన్నీ జరుగుతాయి, అవి సఫలీకృతం అవుతాయి వృశ్చిక రాశి వారికి, అవన్నీ కలిసి వస్తాయి వృశ్చిక రాశి వారికి గురువు యొక్క సంచారం మూలంగా. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది, రాహు ఇప్పుడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మిథున రాశిలో అంటే మిథున రాశి ఈ వృశ్చిక రాశికి మిథున రాశి ఏమవుతుంది, 8వది అవుతుంది. అంటే 8 సంచారం చేస్తూ ఉన్నాడు, బాగా శ్రమకారి. తర్వాత జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే రాహు యొక్క ఆయన యొక్క శాఖ జాయింట్ ఎక్కడ ఉంటే అక్కడల్లా కాస్త వాపులు రావటము, దానికి కీళ్ళ నొప్పులు రావటము ఇవి జరుగుతూ ఉంటాయి. కొద్దిగా అట్లాంటివి పొడసోపవచ్చు ఈ రాహు యొక్క అననుకూల సంచారం మూలంగాను. అయితే ద్వితీయాధిపతి అష్టమాన్ని వీక్షిస్తూ ఉన్నాడు, ఇది గొప్ప విశేషం. అంటే ద్వితీయంలో ఉండేటువంటి యొక్క గురుడు అష్టమాన్ని వీక్షిస్తూ ఉండటం మూలంగా వృశ్చిక రాశి వారికి ఉపయోగం అది. కాబట్టి ఆ రాహు యొక్క విపరీతమైనటువంటి యొక్క పరిణామాలు ఉంటాయి అవన్నీ ఏ ఉండవు, గురువు గారు వీక్షిస్తున్నాడు కాబట్టి శుభ పరిణామములే కలుగుతాయి అని చెప్పుకోవాలి మనం. అవన్నీ కూడా ఉపశమనం పొందుతారు వాటిలో నుంచి. పట్టుదలతోటి ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా దీక్షతో దక్షతగా కార్యక్రమాన్ని చేసుకోగలుగుతారు, కార్య సాధన చేయగలుగుతారు వృశ్చిక రాశి వాళ్ళు. ఇంకా కేతు యొక్క సంచారం ఎలా ఉంది, కేతుగ్రహ సంచారం రెండింట ధనురాశిలో సంచరిస్తూ ఉన్నాడు, అది లోహమూర్తిగా ఉన్నాడు. అంటే ఎవరితోటి కలిసి ఉన్నాడు, గురువుగారితో కలిసి ఉన్నాడు, గురువు స్వక్షేత్రం అది వారికి. మరి కేతువో ఛాయాగ్రహం, కాబట్టి ఛాయాగ్రహం అయినటువంటి యొక్క కేతువుకి అక్కడంత పట్టు లేదు, గురువుగారే కలిసినాడు కాబట్టి. గురువు మారితే ఇంకో రాశిలోకి వెళ్తే అప్పుడు కేతువుకి ఏమన్నా ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి పట్టు ఉండొచ్చు, కానీ క్షేత్ర ఆ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కేతువు యొక్క ఫలితాలు వారు తామ్రమూర్తిగా లోహమూర్తిగా ఎట్టా ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు వృశ్చిక రాశి వారికి. అంటే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల వైపు కూడా వాళ్ళ యొక్క దృష్టి మళ్ళుతుంది వృశ్చిక రాశి వారికి. కుజుడు కుజగ్రహ యొక్క సంచారం ఎలా ఉంది, కుజుడు యొక్క సంచారం మొట్టమొదట 1 నుంచి 8 వరకు కూడా వృశ్చిక రాశిలో, అంటే జన్మరాశిలోనే వృశ్చికంలోనే ఇప్పుడు సంచరిస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే కాబట్టి ఆ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు వృశ్చిక రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అది మంచి ఫలితాలని ఇస్తాయి. ఎందుకంటే ఆ రాశివాడు ఆ రాశిలో ఉంటే మంచి ఫలితాలు ఇవ్వడండి ఎందుకు ఇవ్వడు, కాబట్టి కుజుడు యొక్క సంచారం బాగా ఉన్నది. తర్వాత 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఎలా ఉన్నది, 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా శుభవ్యయం చేయిస్తాడు కొంత, అంటే ఏదైనా ఇలా స్థలాలో పొలాలో తోటలో ఇలాంటివి కొనటం అనేటువంటిది జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అవి రాసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. శుక్రగ్రహ సంచారం, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశి వృశ్చిక రాశికి మీనరాశి ఏమవుతుందంటే 5 సంచారం చేస్తున్నాడు, 5వ స్థానం కాబట్టి చాలా యోగదాయకమైనటువంటి యొక్క ఇది. 5వ స్థానం అంటే ఇది సంతాన స్థానం, కాబట్టి సంతాన స్థానం బాగా ఉంటుంది మన సంత ఈ రాశి వారి యొక్క సంతానం చాలా బాగా అభివృద్ధిలో ఉంటారు. అలాగే వాళ్ళకి ఎవరైనా ఈ రాశివారు కనుక గర్భం ధారిస్తే వాళ్ళకి మంచి సంతానం సత్సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వీరికి కూడా కాస్త ఏ సంగీతం ఏదైనా విందామా లేకపోతే మంచి పుస్తకం చదువుదామా అనేటువంటి కొంత ఆశాజనకం ఉంటుంది, అంటే వారికి ఆ కోరిక కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంతకితం ఉండదు, ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం మూలంగా ఏదైనా మంచి పుస్తకం చదువుదాం అని ఒక మాట పుస్తకం అంటే తిరగేద్దామా సద్గ్రంథ పఠనం చేద్దామా అనే అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఏదైనా చక్కటి సంగీతం మన శాస్త్రీయ సంగీతాన్ని విందామా మనం, లేదా పోనీ ఏమైనా సినిమా పాటలైనా మంచి పాటలైనా విందామా సంగీతంగా పరంగా విందామా, సంగీత సాహిత్యంలో లలిత కళల పట్ల వీరికి కొంత ఇది కలుగుతుంది.
అభినవేశం కలుగుతుంది. తర్వాత విందావనటువంటి యొక్క కోరిక కలుగుతుంది. తర్వాత బుధుడు యొక్క సంచారం, కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి వృశ్చిక రాశికి, వృశ్చికం ధనుస్సు మకరం కుంభం నాలుగులో సంచరిస్తూ ఉన్నాడు. నాలుగులో సంచారం బుధుడికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. అలాగే రవి యొక్క సంచారం ఎలా ఉంది, మకర కుంభములో సంచరిస్తూ ఉన్నాడు రవి. అంటే వృశ్చిక రాశికి మూడు నాలుగు స్థానాలు అవుతాయి. మొదటి 15 రోజులు కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ 15 రోజులు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, అంటే ఆరోగ్యం పర్వాలేదు. ఈ మాసంలో గురు శుక్ర శనులు శుభులు, రవి గురులు అర్ధశుభులు. ఉద్యోగస్తులకి బాగా ఉంది. విద్యార్థులకి గురుబలం బాగా ఉండడంగా మంచి మార్కులు వస్తాయి. వ్యాపారస్తులు గురు ధనకారకుడు కాబట్టి ఆయన యొక్క దృష్టి బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది. వ్యవసాయదారులకి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రెండు పంటలు బాగుంటాయి. కుజుడు యొక్క అనుగ్రహంగా ఉంది కాబట్టి, కుజుడు భూమి యొక్క కుమారుడు కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి యొక్క వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంటుంది. అలాగే కళాకారులకి శుక్రబలం బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాబట్టి కళాకారులకి ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, ఆదాయం కూడా బాగానే ఉంటుంది. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంటుంది, అన్ని రంగముల వారికి కూడా యోగదాయకంగా ఉంటుంది. అవివాహితులకి వివాహాలు జరిగేటువంటి యొక్క విశేషం ఉంది. కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, ఆనందోత్సాహాలతో గడుపుతారు. గౌరవము కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి. ఇప్పుడు మనం మాసాధిపతులు తీసుకుందాం, ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఈ రాశిలో వృశ్చిక రాశిలో ఉండేటువంటి ఒక నక్షత్రం, మొట్టమొదటిది విశాఖ 4వ పాదం దీంట్లో ఉంటుంది. అధిపతి మాసాధిపతి శని. శని మాసాధిపతి, శని యొక్క ఇదేమిటి, ఏదైనా ప్రతి పని కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు, బద్ధకంగా ఉంటుంది. ఇవాళ కదిలే రేపు చేద్దాలని పోస్ట్ పోన్మెంట్ తత్వం ప్రతి పనిలో చేస్తూ ఉంటే కలగజేస్తాడు శని. అందుకోసం అని చెప్పినని విశాఖ 4వ పాదం వారు శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఆ శ్లోకాన్ని ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే గురుస్తోత్రం చదువుకోండి. గురుస్తోత్రం అంటే దేవానాంత ఋషీణాంచ, అది గురుస్తోత్రం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. సాయంత్రం పూట అవకాశం ఉంటే ఓం నమ శివాయ అని ఫస్ట్ తలుచుకుంటూ ఉండండి. సాయంత్రం ప్రదోషకాలం సూర్యాస్తమానం అయిన తర్వాత. తర్వాత అనురాధ నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. శుక్రుడు మాసాధిపతి, అనురాధ నక్షత్రానికి అధిపతి కాదు, అనురాధ నక్షత్రానికి కూడా అధిపతి ఆయనే, ఎవరో శని. అనురాధ నక్షత్రానికి ఇక్కడ మాసాధిపతి మాత్రం శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ మాసాధిపతి శుక్రుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పినంటే, గృహంలో శుభకార్యములు చేయటం, మంచి సౌఖ్యం, కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభాలు, పరీక్షల్లో విజయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడు అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతిగా ఇవ్వబోతున్నాడు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, శని స్తోత్రం చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడుగా ఉన్నాడు. కుజుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, భూ వన ఇలాంటివన్నీ యొక్క కొనుబడులు కొన్ని ఉంటాయి. అయితే రక్త సంబంధమైనటువంటి యొక్క ప్రాబ్లమ్స్, అంటే కొద్దిగా హిమోగ్లోబిన్ తగ్గటము, ఎలర్జీ వ్యాధులు ఇలాంటివి కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, అవి ఒక తాత్కాలికం. కాబట్టి వీరు కుజుడు గురించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, ఆది శంకరాచార్యుల వారు రాశారు. యూట్యూబ్లోకి వెళ్తే మీకు సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అని ట్యాప్ చేస్తే లాగిన్ అయితే చక్కగా 33 శ్లోకాలు వస్తాయి, చదువుకోండి చక్కగా. మీకు ఏ విధమైనటువంటి యొక్క భయాందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోండి, అన్నింటిలోనూ చాలా బాగా ఉంటుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 తేదీలు, ఆది మంగళ సోమ గురువారాలు ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుగుణో భవంతు స్వస్తి.